ఓం అస్మద్గురుప్యు నమః మా ఆచార్యులైన బిటి రామాంజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం శ్రీమతే రామానుజాయ నమ రోహిణి గారికి అనేక అనేక దాసోహాలు భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం ఇవాంటిగా నంజీయర్ గారి తిరు నక్షత్రం వీరి వైభవాన్ని తెలుసుకుందాం ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రం వీరి అవతార స్థలం తిరునారాయణపురం అంటే మేల్కోట వీరి ఆచార్యులు పరాసర భట్టర్ శిష్యులు నంబిళ్ళై శ్రీ సేనాధిపతి జియర్ మరికొందరున్నారు వీరు పరమపదించిన ప్రదేశం తిరువరంగం వీరి శ్రీ సూక్త గ్రంథాలు తిరువాయిమలికి తొమ్మిది వందల పడి వ్యాఖ్యానం కణినం సిరుత్తాంబ వ్యాఖ్యానం తిరుప్పావె వ్యాఖ్యానం తిరువందాది వ్యాఖ్యానం శరణాగతి గద్య వ్యాఖ్యానం తిరుపల్లాండు వ్యాఖ్యానం రహస్యత్రయ వివరణ గ్రంథం ఈ గ్రంథాలు చాలా వరకు మనకు అందుబాటులోనే లేవు శ్రీ మాధవర్ అని నామధేయంతో జన్మించిన అద్వైత సిద్ధాంతంలో గొప్ప తత్వవేత్త ప్రసిద్ధి పొందినవారు తరువాత బట్టర్ వారికి నంజీయర్ అని నామకరణం చేశారు వారికి నిగమాంత యోగి మరియు వేదాంతులని ఇంకో పేర్లు కూడా కలవు మాధవాచార్యులు గొప్ప అద్వైత తత్వవేత్తగా తిరునారాయణపురం నందు నివసించేవారు ఎంబరుమానార్లు వారిని మన సంప్రదాయానికి సత్కరింపదలిచారు అద్వైత సంప్రదాయం అయి చెందినవారైనప్పటికీ ఎంబెరుమానార్లకు వారి ఎందుకు గౌరవం కలిగింది వారిని సత్కరించే బాధ్యత బట్టర్లకు అప్పగించారు బట్టర్ వైభవాన్ని అప్పటికే తెలుసుకున్న మాధవాచార్యులు వారిని కలుసుకోవాలని ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు ఎంబెరుమానార్ల కోరిక మేరకు బట్టర్లు తిరునారాయణపురానికి వెళ్లారు తొమ్మిది రోజులు వీరితో వాదన చేసి జయము నిన్నము కాక పదవ రోజున తిరునెరుంధాణకము గల రహస్యార్థాన్ని ఉపన్యసింపగా వేదాంతి సంభ్రమాశ్చర్యంతో భట్టరు వారి శ్రీపాదాలను ఆశ్రయించారు వారి వలన పంచసంస్కారాలు పొంది భగవత్ రామానుజుల వార దర్శనం కలవారయ్యారు శ్రీ భట్టరు వారు శ్రీరంగానికి వేయించేసి వేదాంతిని జయించిన విషయాన్ని తిరునిరుందండక దివ్య ప్రబంధ రహస్యాల్ని శ్రీరంగని సన్నిధిలో విన్నవించారు ఆనాటి నుండి అధ్యయనోత్సవం ప్రారంభం తదాదిగా మన పరాశర భట్టరు విజయ సూచకంగా నేటికి అధ్యయనోత్సవాలకు ముందు దివసముగా శ్రీ తిరువరంగంలో తిరునెరుందండక ఉత్సవం నేటికి జరుగుతుంది ఇంకో వైభవం భట్టర్ ఒక సాధారణ వేషంతో వారి దగ్గరకు వచ్చి వారిని ఓడించిన సంగతి వాదము ముగిసిన అనంతరం భట్టర్తో వచ్చిన శ్రీవైష్ణవ బృందం మాధవాచార్యులు ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నారు శ్రీవైష్ణవ బృందం యొక్క ఆనందానికి సంతసించిన మాధవాచార్యులు భట్టర్ వైభవంను కళ్ళారా చూసి గ్రహించారు బట్టర్ తిరువరంగం నుంచి ఎంతో ప్రయాసకూర్చి వారి వైభవం పక్కకు పెట్టి సాధారణ వ్యక్తిగా సత్కరించి వారి శాస్త్రార్థములను బోధించిన బట్టర్లకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో తెలియజేయవలసిందిగా బట్టర్లను అడిగారు బట్టర్లు చాలా సులువుగా అరుణ చెయ్యల్ మరియు ఇతర సంప్రదాయ గ్రంథాలను పట్టించి వాటిల్లో నిష్ణాతులు కావాల్సిందిగా ఆదేశమిచ్చారు తిరువరంగానికి రావాల్సిందిగాని కూడా ఆదేశమిచ్చారు మాధవాచార్యుల భార్యలు వారి కైంకర్యానికి అడ్డుగా ఉండడం చూసి ఆచార్యుని ఎడబాటు సహింపలేక తిరువరంగానికి వెళ్ళి వారి ఆచార్యుల సేవలు చేసుకొనుటకు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించదలిచారు వారి అపారమైన సంపదను మూడు భాగాలుగా చేసి రెండు భాగాలు వారి ఇద్దరి భార్యలకు సన్యసించాలంటే శాస్త్ర ప్రకారం సన్యసించదలచిన భార్య యొక్క సంరక్షణ భారం పూర్తిగా గావించిన పిదపే తీసుకోవాలి అప్పుడే సన్యాసాశ్రమంను స్వీకరించాలి తర్వాత వారు తిరువరంగానికి బయలుదేరారు దారిలో అనంత ఆళ్వారును కలిసి వారు సన్యాసాశ్రమం స్వీకరించదలిచిన కారణాలు అడిగారు వారు బట్టర్ దగ్గరకు వెళ్ళి వారిని సేవ చేసుకుంటే అంటే గురుసేవ చేసుకుంటే ఎంబెరుమాన్ల మోక్షం ప్రసాదించునని బదులుగా చెప్పారు అప్పుడు ఆళ్వార్లు తిరుమంత్రంలో జన్మించి అంటే ఆత్మస్వరూపం ద్వయమంత్రంలో పెరిగి పెరుమాళ్లకి పిరాటికి కంకెరం చేసుకోమని దీవించారు బట్టర్లు మాధ్వాచార్యుల ఆచార్యనిష్టను గమనించి వారిని నమ్ జియర్ అని పిలిచారు ఆనాటి నుండి నంజియర్గా ప్రసిద్ధి పొందారు బట్టర్లు నంజీయర్లు ఉత్కృష్టమైన ఆచార్య శిష్య సంబంధాన్ని అనుభవించారు నంజీయర్లు వారి ఆచార్యుల కోసం అన్నిటినీ త్యజించి వారి ఆచార్యులతో ఉన్నారు బట్టర్లు వారికి తిరుక్కురుగే పిరాన్ పిళ్ళై ఆరు వేల పడి వ్యాఖ్యానం ప్రకారం తిరువాయిమని నేర్పించారు బట్టర్లు నంజీయర్లకు తిరువాయిమ వ్యాఖ్యానాన్ని అనుసంధించమనగా వారు తొమ్మిది వేల పడి వ్యాఖ్యానాన్ని రచించారు తిరువాయిమ కాలక్షేపమును వారు జీవించిన వంద ఏండ్ల కాలంలో వంద సార్లు చెప్పిన ఘనత నంజీయర్లకే సొంతం నంజీయర్ల గారి ఆచార్య భక్తి వర్ణనాతీతం వారి ఆచార్య భక్తిని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకనాడు బట్టర్లు పల్లకీలో వెళ్తుండగా నంజీయర్లు ఒక చేతితో త్రిదండాన్ని ధరించి ఒక భుజముపై వారి పల్లకిని మోయటం ప్రయత్నించారు అది గమనించిన బట్టర్లు వారిని పిలిచి వారికి ఇది తగదు అని సన్యాసాశ్రమం ఉండువారు ఇలా పల్లకీ మోయరాదని చెప్పారు నంజీయర్లు మీ సేవకు ఈ త్రిదండం అడ్డుగా ఉన్న ఎడల దానిని విరిచి సన్యాసాశ్రమంలో తీజిస్తాను అని బదులిచ్చారు ఒకనాడు నంజీయర్ల పరిచారకులు బట్టర్ల రాకతో వారి తోటలో కొద్దిగా అల్లరి జరుగుతుందని వారు అడ్డుగా ఉన్నారని ఫిర్యాదు చేశారు అప్పుడు నంజీయర్లు ఆ తోట బట్టర్ల కైంకర్యం రూపంగా ఉన్నదని నంబెరుమాళ్ల కోసం కాదు అని వాదించి మందలించారు ఆచార్యులు వారి శిష్యుల ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి పొందడం సాధారణం ఒకనాడు బట్టర్లు పడుకుని తలచి నంజీయర్ల ఒడిలో తన తలను పెట్టుకుని విశ్రాంతి పొందుచున్నారు బట్టర్లకి చాలాసేపు తర్వాత మెలకు వచ్చి చూడగా నంజీయర్లు ఆ సమయమున కదలకుండా ఉన్న విషయాన్ని గ్రహించారు వారి ఆచార్య కైంకర్యం నిష్ఠకు ప్రీతి చెంది వారికి ద్వైమంత్ర అర్థాన్ని ఉపదేశించారు ఆచార్యులు వారి శిష్యుల నడవడిక నచ్చిన తరువాతే వారికి అర్థాన్ని బోధిస్తారు నంజీయర్లు అరుళి చెయ్యల్ అన్నిట్లోని నిష్ఠాతులు అయ్యారు బట్టర్లు నంజీయర్లు అరుళి చెయ్యలు పాసురాలను పారణ చేసే సమయంలో వారికి అద్భుతమైన అర్థాలను చెప్పేవారు ఒకనాడు నంజీయర్లు తిరువైముళి ఏడో పత్తు రెండో పథకం తొమ్మిదో పాసురంలో ఎన్ తిరుమగళ్ చేర్ మార్వనే ఎన్ను ఎన్నుడయ్య ఆవినే ఎన్ను పాసుర పాలనం చేయిచుండగా వారు ఈ పాసురంలోని వాక్యము పూర్తిగా కలిపి విడమరచకుండా చదివారు అది విన్న బట్టర్లు వెంటనే మూర్చిపోయారు తెలివి వచ్చిన పిమ్మట బట్టర్లు ఆ వ్యాఖ్యానమును అలా చదవాలని అప్పుడు మాత్రమే మనకు పరాంకుశ నాయకి యొక్క హృదయం అర్థమవుతుందని చెప్పారు ఆ వాక్య అర్థం కలిపి చదివితే ఈ విధంగా ఉంటుంది శ్రీ శ్రీరంగనాథ్యార్ల హృదయం నందుకల శ్రీ రంగనాథుడు నాకు చాలా ప్రియం అనే ఆడవార్ల భావన అదే వాక్యం విడమరిచి చదివితే శ్రీ శ్రీరంగనాథుడు మదియందు శ్రీరంగనాథ్యార్లు కలరు అలాంటి రంగనాథుల వారు నాకు చాలా ప్రియమని అర్థం వస్తుంది బట్టర్లు తమిళ దేశం కానీ సంస్కృత వేదాంతియగు నంజీయర్లు వారి అరుల చెయ్యల్ తత్వజ్ఞానము పలుమార్లు ప్రశంసించారు బట్టర్లు మరియు నంజీయర్ల మధ్య అనేక ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి ఎంత పెద్ద పండితుడైనప్పటికీ నంజీయర్లు వారికి వచ్చిన సందేహాలను బట్టర్లు ఎదుట ఉంచి వాటిని వివరించమని కోరుకోవడంలో ఎన్నడూ సంకోచించలేదు వారి మధ్య సంభాషణలు కొన్ని ఇప్పుడు చూద్దాం నంజీయర్లు ఒకనాడు బట్టర్లని ఎందువలన ఆళ్వార్లు కృష్ణ పరమాత్మయందు ఎక్కువ ప్రియంగా ఉండేవారని అడిగారు ఇటీవల జరిగిన విషయాలను గుర్తుపెట్టుకోవడం సహజమని అందువల్ల కృష్ణావతారం ఎంబెరుమానార్ల ఇటీవల అంటే ఇతర అవతారాలను ఎప్పుడో స్వీకరించడం వల్ల అవతారం కావున వారిని కలవడం ఆడవార్లకు కుదరకపోవడం వల్ల కృష్ణుని ఎందు ప్రేమ వ్యక్తపరిచారని చెప్పారు కృష్ణావతారం ఎంబెరుమాన్ల గోపకులం నందు జన్మించారు వారు ఎక్కడికి వెళ్ళినను కంసుని సేవకులు వారిని చంపడానికి సిద్ధంగా ఉండేవారు కానీ రామ అవతారమున ఇతర అవతారాలందు కూడా వారు అస్త్రవిద్యలు నేర్చుకున్నారు మరి వారి తండ్రి దశరథుడు చాలా గొప్ప యోధుడు ఇంద్రుడికి సహాయం చేయగల సమర్థుడు వారి సోదరులు కూడా చాలా ధైర్యవంతులు మరియు శక్తివంతులు అందువల్ల ఈ ఆళ్వార్లు కృష్ణ భగవానుని ఎందు భయముతో వారికి కాపుగాచారని బట్టర్లు వివరణ ఇచ్చారు కలియన్ ఆళ్వార్ల తిరువైమొళి ఒరు నెల్ నుండ్రం పదికం అంటే తిరువాయిమూడిలో చివరి పాశ్రం నందు అనేక దివ్యదేశ పెరుమాళ్లకు మంగళాశాసం చేశారు నంజీయర్లు ఇదే విషయం విన్నవించి ఎందుకు అలా చేశారని అడిగారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని తన భర్త ఇంటికి పోవ సమయంలో ఏ విధంగా వారి స్నేహితులకు ఇండ్ల దగ్గర వారికి త్వరగా వెళ్ళి పలకరించునో అదేవిధంగా ఆళ్వార్లు పరమ పదమునకు బయలుదేరటకు సిద్ధముగా నుండుట వలన భూలోకంలో ఉన్న ఎంబెరుమాన్లందరికీ ఒకసారి మంగళాశాసనం చేశారని వివరించారు ప్రహ్లాదుని మనవడైన మహాబలి ఎంబిరుమానులని గౌరవించటం లేదని తన సంపదను కోల్పోవుగాక అని శపించారు ధన సంపద ఎందు ఏ విధమైన కోరిక మరియు ఆసక్తి లేని ప్రహ్లాదుడు ఎందువల్ల ఈ విధంగా శపించారో అని అడిగారు ఒక కుక్కను శిక్షించుటకు అది తినడి మట్టి ఏ విధంగా దాని దగ్గర నుండి తీసివేస్తామో అదేవిధంగా ప్రహ్లాదుడు మహాబలికి ప్రియమైన సంపదను తీసివేశారని వివరణించారు వామన చరిత్రయందు మహాబలి పాతాళమునకు మరియు శుక్రాచార్యులు తన కన్ను కోల్పోయిన కల కారణాన్ని నంజీయర్లు అడిగారు శుక్రాచార్యులు మహాబలి యొక్క ధర్మం చేయుటకు అడ్డుపడినందుకుగా వారికి కన్నును మరియు ఆచార్యుల మాట విననందుకు మహాబలి పాతాళానికి వెళ్లారని వివరించారు దశరథుడు పెరుమాళని విడిచి ఉండలేక వెంటనే ప్రాణాల్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లారు ఎందువల్ల గారు అడిగారు దశరథుడు సామాన్య ధర్మాన్ని అంటే సత్యవాక్ పరిపాలనను కట్టుబడ్డాడు అందువల్ల వారు ఎంబెరుమాన్ల శ్రేయస్సు కోరలేదు అందువల్ల వాస్తవంగా నరకానికి వెళ్లవలసింది అని చెప్పారు పెరుమాళ్ల తండ్రి ఒకట చేత వారి దయ వల్ల నరకానికి తప్పించుకొని స్వర్గాన్ని వెళ్ళారని చెప్పారు విభీషణుడు భక్తుడైనప్పటికీ సుగ్రీవుడు ఎందువల్ల తన కూటంలో చేర్చుకున్నట్టుకు ఇష్టపడలేదు అని నంజీయర్లు అడిగారు ఈ విధంగా పెరుమాళ్ళు వారి భక్తులను రక్షించటకు సిద్ధపడతారు అదేవిధంగా సుగ్రీవుడు కూడా తనకు శరణాగతి చేసిన వారిని కాపాడుకుంటున్నారు విభీషణుడు పెరుమాళ్ళకి ఏమైనా హాని చేస్తారేమోనని సుగ్రీవుడు భయమని ఇచ్చారు కృష్ణుడు దేవకి వసుదేవులను కంసుని చంపిన వారిని విడిపించగా దేవకి అందు తల్లి తనము పుత్ర వాత్సల్యం వలన తన స్థనముల ఎందు పాలు పుట్టగా కృష్ణుడు చిన్నవాడు కానప్పటికీ పాలు తాగాడు అది ఎట్లు కుదురుతుంది గారు అడిగారు అది తల్లి కొడుకుల మధ్య విషయము మనము ఎవరు అడగటానికి అని సరదాగా చెప్పారు అసలు తల్లి కానటువంటి ప్రేమ లేనటువంటి పోతన పాలు ఇచ్చినప్పుడు ఎంబిరిమానులు తాగారు కదా తనను తల్లి తన ఎందు అమితమైన ప్రేమ కలదే వారికి పాలు పడితే వారు తాగారు అది అర్థం చేసుకోవడంలో కష్టమేమిటి అని ప్రశ్నించి సమాధానమిచ్చారు బట్టర్లు ఒకనాడు యయాతి చరిత్రను ఉపన్యాసంలో భాగంగా చెప్పారు యయాతి వంద అశ్వమేధ యాగాలను చేసి స్వర్గమునకు చేరి ఇంద్రుని పదవిలో భాగం కోరారు పదవి పంచుకోవడం ఇష్టం లేని ఇంద్రుడు యయాతిని తప్పు చేయ విధంగా ప్రణాళికను రూపుదిద్దారు వారిని క్రిందకి పడేశారు నంజీయర్లు ఈ వృత్తాంతం ఎందుకు చెప్పాను అని అడిగారు ఈ చరిత్ర మనకు ఎంబెరుమాన్ల గొప్ప ఇతర దేవతలలో లేనిది తెలియచేయనని చెప్పారు ఎంబెరుమాన్లు వారికి శరణాగతి చేసిన వారందరికీ సామ్యపతి మోక్షాన్ని ప్రసాదించారు అదే ఇతర దేవతలు వంద అశ్వమేధ యాగాలు చేసినప్పటికీ కూడా వారిని సమానంగా చూసుకున్నట్టుకు ఇష్టపడరని క్రిందకు పడేస్తారని ఇచ్చారు ఇలాంటి సంభాషణలు మనకి ఎన్నో అరుళ చెయ్యలు మరియు శాస్త్ర రహస్యాల్లో తెలియజేస్తున్నారు ఈ సంభాషణలు అన్ని నంజీయర్లు అరుల చెయ్యల్ ప్రావీణ్యతను వారి శిష్యులకు అర్థము చెప్పుటకు దోవ వేశారు నంజీయర్లు ఒకనాడు తమ తొమ్మిది వేల పడి వ్యాఖ్యానాన్ని లిఖించదలచి నంబూర్ వరదాచార్యర్ మిక్కిలి ప్రావీణ్యుడని గ్రహించి వారికి ఆ బాధ్యతను అప్పగించారు వారు పని పూర్తి చేసిన పిమ్మట నంజీయర్లు వారిని ప్రశ్నించి వారికి నంబిళ్ళై అను నామాన్ని బిరుదుగా ఇచ్చి వారిని మన దర్శన ప్రవర్తకుడిగా చేశారు నంజీయర్ల కన్నా మంచి వ్యాఖ్యానాన్ని చెప్పినప్పుడు నంబిళ్ళై నంజీయర్ల ప్రశంసలతో ముంచివేశారు అటువంటి గొప్ప మహనీయుడు నంజీయర్లు నంజీయర్లకు సంప్రదాయ విషయాలెందు గొప్ప అవగాహన ఉంది ఒక శ్రీవైష్ణవుడు మరియు ఒక శ్రీవైష్ణవుడి బాధను చూసి తమ బాధగా భావిస్తాడో వారు నిజమైన శ్రీవైష్ణవుడని శ్రీ సూక్తమును మనకు అందించారు వారు వారి కాలంలో ఉన్న యందు మరియు ఇతర యందు గొప్ప గౌరవం కలిగి ఉన్నారు వారు తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమలిలో మూడవ పత్తు ఆరో పదికంలో తూవిరియ మలరులక్కి పదికం పాసురాలను పెర్రి అనే స్వామి పారణ చేస్తున్నప్పుడు వారు ఆ అమృతధారలలో నిమగ్నమయ్యేవారు వారి చరమదశలో ఎంబెరుమాన్ల స్వయం తిరుమేని దర్శనం కోరగా ఎంబెరుమాన్లు వారి కొరకు మాత్రమే దర్శనమిచ్చారు ఆ దివ్యమంగళ విగ్రహం చూసిన బిమ్మట వారు వారి శిష్యులకు అనేక చరమ సూత్రాలను ఇచ్చి వారు చరమ తిరుమేని వదిలి పరమపదానికి చేరుకున్నారు మనం కూడా వారిలాగా ఆచార్య నిష్ట భక్తి భావన కలగజేయమని వారిని ప్రార్థిద్దాం నంజీయర్ వారి తనియన్లు నమో వేదాంత వైద్యాయ జగత్మంగళ హేతవి ఎస్స వాగామృతాసార పూరితం భువనత్రయం వీరు అనుగ్రహించిన గ్రంథాలు తిరువాయిమలికి ఒంబదరాయిరపడి వ్యాఖ్యానం తిరుపావేకి ఏరాయిరపడి వ్యాఖ్యానం ఒరై అంటే శరణాగతి వ్యాఖ్య తిరువైముజికి ముజుకి నూరుసార్లు చెప్పడం శతాభిషేకం పొందిన వైభవం వీరికి మాత్రమే ఉన్నది వీరికి గల శిష్యులలో స్వామి నంబిళ్ళై ప్రధానులు అడియన్ రాణి రామానుజదాసి